వరంగల్ జిల్లా నర్సంపేట శివారులో ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు ఓ ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడగా మిగతా విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎంకు తరలించారు వీరంతా నర్సంపేటలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ రసాయన శాస్త్ర ప్రయోగ పరీక్షలు పూర్తి చేసుకుని తొమ్మిది మంది విద్యార్థులు ఆటోలో చెన్నారావుపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు